Hello guys, welcome to Share Your Ideas. Friends, exams me the 10th inter exams me the vidyalaya sandigdha nelukundi kabatti prabhutvam edho clarity ite ichindi evarikolki exam jaragabothunnayi evarikolki raddu cheyabothundi prabhutvam clarity ite ichindi. Friends, video enduku chudandi clarity cheptanu meer ga nacha first time edaithe kacha surprise ko pakkam bell icon chesukondi. Friends, evaraithe promote cheyalanukuntaro prathi okka like cheyandi. Friends, naaku kuda konni support ikaithe untundi. Maybe happy private kinda comment cheyandi, promote cheyadam manchida kada anedi. Friends, ikkada direct topic ite vellipotham. 10th exams raddu, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కొన్ని రోజులు వాయిదా. ఇవాళ విద్యాశాఖ ఆఫీసర్ సమీక్ష, రివ్యూ రిపోర్ట్ ను సర్కార్కు పంపనున్న అధికారులు, త్వరలో సీఎం కేసీఆర్ నిర్ణయం. చూచు ఫ్రెండ్స్, మనకైతే 10th ఎగ్జామ్స్ రద్దు అనేది క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా పరీక్షలు రద్దు అయితే చేస్తుంది ప్రభుత్వం అయితే, ఎందుకంటే కరోనా కేసులు అయితే భారీగా అయితే వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుంది. మనకైతే సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కొన్ని రోజులతో వాయిదా వేస్తుంది. అలానే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కూడా అంతే సేమ్. మనకైతే 10th ఎగ్జామ్స్ అయితే ప్రమోట్ చేశారంటే రద్దు చేసి 15 ప్రమోట్ చేశారు, కానీ 12వ తరగతి విద్యార్థులకు అయితే ఎగ్జామ్స్ అయితే కొన్ని రోజులు అయితే వాయిదా వేశారు. కాబట్టి మనకైతే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా కొన్ని రోజులు అయితే ఎగ్జామ్స్ అయితే వాయిదా వేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా కరోనా కేసు తగ్గకపోతే మ్యాక్సిమం అయితే ప్రమోట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే 10th ఎగ్జామ్స్ రద్దు చేసి అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ అయితే రద్దు చేస్తారు, 15 ప్రమోట్ చేస్తారు. ఇవాళ విద్యాశాఖ అయితే ఆఫీసర్లతో సమావేశం అయితే నిర్వహిస్తుంది, ఎగ్జామ్ కండక్ట్ చేయడం మంచిదా కాదా అనేది. తర్వాత రివ్యూ రిపోర్ట్ అయితే సర్కార్కి అయితే పంపిస్తుంది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ అయితే ఫైనల్ డేస్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం అయితే 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేయడానికి మొగ్గు చూపిస్తుంది ప్రభుత్వం అయితే. మ్యాక్సిమం అయితే మనకైతే ఈ రోజు లేదా రేపైతే ఫైనల్ డేస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఎగ్జామ్ పెట్టినా యూజ్ లేదు. అకాడమిక్ ఇయర్ జూన్లో ప్రారంభం కావాల్సి ఉన్న కరోనా ఎఫెక్ట్తో సెప్టెంబర్ 1st నుంచి ఆన్లైన్ డిజిటల్ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1st నుంచి ఫిజికల్ క్లాస్ స్టార్ట్ చేసి మళ్ళీ మార్చి 24 బంద్ చేశారు. 10th ఇంటర్లో సిలబస్ పూర్తి కాలేదు, ఆన్లైన్ పాఠాలు పిల్లలకు అర్థం కాలేదు. ఈ క్రమంలో పిల్లలకు పరీక్షలు పెట్టినా పెద్ద ఉపయోగం లేదని సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోపక్క ఎగ్జామ్ పెట్టాలంటే తప్పకుండా ఆశలు రీఓపెన్ చేయాల్సిందే ఉంది. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ సాహసం చేసేందుకు సర్కార్ మొగ్గు చూపడం లేదు. దీంతో 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుకే మొగ్గు చూపిస్తున్న తెలుస్తుంది. చూచు ఫ్రెండ్స్, మనకైతే ఫిబ్రవరి 1st నుంచి అయితే స్కూల్స్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి మళ్ళీ మార్చి 24 అయితే క్లోజ్ చేశారు తెలంగాణలో. ఈ నేపథ్యం మనకైతే ఇంకా సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు. 10th ఇంటర్ విద్యార్థులకు అయితే సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. 10th వాళ్ళని అలానే ఇంటర్ విద్యార్థులు అయితే ప్రమోట్ చేయాలని. అలానే ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా హాస్టల్స్ రీఓపెన్ చేయాలి కాబట్టి ఈ సిచ్యువేషన్లో హాస్టల్ రీఓపెన్ చేసి మళ్ళీ సాహసం చేసే అవకాశం అయితే లేదు కాబట్టి సర్కారు మనకైతే ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకుంది. అలానే ఏపీ సంబంధించి చూసుకుంటే మనకైతే ఆదిమూలు సురేష్ బాబు గారు అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏపీ సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించింది, అలానే 10th సంబంధించింది ఎగ్జామ్ జరుగుతాయా లేదా అని. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో ఇక్కడ చూడవచ్చు మనకైతే షెడ్యూల్ ప్రకారమే 10th ఇంటర్ పరీక్షలు దేశంలో 10th పరీక్ష రద్దు చేసి ఇంటర్ పరీక్షను సిబిఎస్ఈ వాయిదా వేయగా ఏపీలోనూ ఇలానే చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి ఆదిమూలు సురేష్ షెడ్యూల్ ప్రకారమే 10th ఇంటర్ పరీక్ష నిర్వహిస్తామని, అన్ని స్కూల్ కరోనా జాగ్రత్త తీసుకున్నాం, విద్యార్థులకు కరోనా టెస్టులు నిర్వహిస్తాం, కరోనా కేసులు పెరిగితే సీఎం జగన్తో చర్చించి ఎగ్జామ్ నిర్వహణపై ఆలోచిస్తామని అన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఒక పాయింట్ చూసుకుంటే మనకైతే కరోనా కేసులు పెరిగితే సీఎం జగన్తో చర్చించి ఎగ్జామ్ నిర్వహణపై ఆలోచిస్తామని అన్నారు. మనకేంటంటే ఏపీలో 10th ఎగ్జామ్స్ కానీ ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రభుత్వం అప్పుడు సిచ్యువేషన్ బట్టి మనకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి మే 1st నుంచి తెలంగాణలో ఎగ్జామ్స్ కాబట్టి ఇంటర్ విద్యార్థులకి, మనకి ఏపీ సంబంధించింది అండ్ తెలంగాణ సంబంధించి ఒక 1-2 వీక్స్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే అప్పుడు సిచ్యువేషన్ బట్టి కరోనా వ్యాప్తి ఎక్కువ ఉందా లేదా తక్కువ ఉందా చూసి ఎగ్జామ్స్ అయితే రద్దు చేయాలని మొగ్గు చూపిస్తుంది. అదే విషయం కింద కూడా చెప్తున్నారు, ఎగ్జామ్ నిర్వహణపై ఆలోచిస్తామని అన్నారు. అంటే సీఎం జగన్తో అప్పుడు రివ్యూ పరిస్థితి ఎలా ఉందో చూసి మనకైతే ఎగ్జామ్స్ రద్దు చేయాలా లేదా పోస్ట్ పోన్ చేయాలా అప్పుడు రివ్యూ అయితే చేస్తామని చెప్తున్నారు. ఇది ఫేస్ మీకు అయితే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఏపీ సంబంధించి తెలంగాణ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవేవి జరుగుతాయనేది మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, అప్పుడు పరిస్థితులు బట్టి మేమైతే రివ్యూ తీసుకొని మేమైతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలా వద్దా అయితే సీఎం జగన్తో చర్చించి ఆ తర్వాత ఫైనల్ డేస్ అయితే తీసుకుంటామని చెప్తున్నారు. బట్ మనకి ఏంటంటే ఏపీలో కొంచెం లేట్ అయితే కాబట్టి ఎగ్జామ్ నిర్వహణ కాబట్టి మనకైతే ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. బట్ తెలంగాణతో ఈ రోజు లేదా రేపు అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఫేస్ ఓవరాల్ మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క లైక్ ఖచ్చితంగా షేర్ చేయండి. కానీ సపరేట్ పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ.